గౌరవనీయులు సభాధ్యక్షులు బాబా ఆగ ఆగాలమ్మ ఆగాలి టైం లేదు మీరు ఆగ డిస్టర్బ్ చేయద్దు సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే శ్రీ వనమ వెంకటేశ్వరరావు గారు గౌరవనీయులు మన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు లోక్సభలో నాయకులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు గౌరవనీయ ఎంపీ శ్రీ వద్దిరాజ రవిచంద్ర గారు గౌరవనీయ ఎంపీ శ్రీ పార్థసారథి రెడ్డి గారు శాసనసభ్యులు కొత్తగూడెం బీఆర్ఎస్ అధ్యక్షులు పినపాక ఎమ్మెల్యే గారు శ్రీ కాంతారావు గారు ఇల్లందు ఎమ్మెల్యే శ్రీమతి హరిప్రియ నాయక్ గారు భద్రాచలం బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రావు గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ గారు జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు గారు మున్సిపల్ చైర్పర్సన్ సీతాలక్ష్మి గారు శ్రీ తాళూరు వెంకటేశ్వరరావు గారు వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు ఇంత భారీ సంఖ్యలో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి తరలి వచ్చినటువంటి అన్నదమ్ములకు అక్కచెల్లెళ్లకు అందరికీ నమస్కారం భద్రాద్రి సీతారామచంద్రస్వామి కొలువు తీరిన ఈ పావన భూమికి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను ఆ స్వామి పేరు మీదనే మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా ఏర్పాటు చేసుకున్నాం నేను ఒక నాలుగు విషయాలు మీకు చెప్తాను ఇక్కడ ఉన్న వాళ్ళు అరవద్దు మీటింగ్ తర్వాత అర్థం మన దేశం భారతదేశంలో స్వతంత్రం వచ్చి మనకు 75 ఏళ్ళు గడిచిపోతూ ఉంది ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణతి మన దేశంలో రాలేదు ఏ దేశాలు ఏ సమాజంలో మంచి పరిణతి వచ్చిందో ఆ దేశాలు బాగా ముందుకు దూసుకొని పోతూ ఉన్నాయి ఎలక్షన్ వచ్చిందంటే ఎందో తెలువని హడావుడి ఆగమాగం అడివడివి గందరగోళం అయిపోతాం ఎందుకు అయిపోతామో తెలియదు ఎలక్షన్ వచ్చిందంటే బూతులు తిట్టుకోవడాలు అబద్ధాలు చెప్పడం సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడడం పూర్తి స్థాయిలో ఎటుపడితే అటు అభాండాలేయటం మోసపూరిత వాగ్దానాలు చేయడం ఇవి మన దేశంలో జరిగేటువంటి తంతు మన దేశంలో కూడా రాజకీయ పరిణతి రావాలి ప్రజాస్వామ్యంలో కూడా పరిణతి రావాలి దయచేసి మీరు నేను చెప్పే మాట మీ బస్తీకి పోయిన తర్వాత మీ ఊరికి పోయిన తర్వాత 10 మందితో నీ మాట చర్చించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు చాలా ముఖ్యం ఏ ఎన్నికలైనా కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఉంది కాబట్టి ప్రజల చేతిలో ఉండే ఒకే ఒక వజ్రాయుధం లాంటి ఆయుధం మన ఓటు ఆ ఓటు ఆగమాగం వేస్తే 5 సంవత్సరాల మన భవిష్యత్ మన తలరాత కింది మీద అయిపోతుంది ఎలక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుంది చాలా ఎలక్షన్లు వస్తాయి చాలా పోతాయి పార్టీకి ఒకడు నిలబడతాడు ఓట్లు పడాల్సిందే ఎవడో ఒకడు గెలవాల్సిందే కానీ ఎవరు గెలవాలని ప్రజలు కోరుకుంటారో వాళ్ళు గెలిస్తేనే అది ప్రజల గెలుపు అవుతుంది ప్రజలు గెలిచే రోజు వచ్చినాడు ప్రజల కష్టాలన్నీ తీర్తే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే అదొక్కటే సరి అయినటువంటి మార్గం మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది మళ్ళా ఒకసారి మనవి చేస్తా ఉన్నా ఇక్కడ అరవటం ఆపాలి సీటీ ఆపాలి అరవటం ఆపాలంటే అరవడం కదా మీ 10 మంది ఉండి అంత మొత్తం సభ చెడగొడతారు మీరు ఎందుకని నాకు అర్థం కాదు ఇది అతి ఉత్సాహం పనికిరాదు కదా నేను ఏం చెప్తున్నా నువ్వేం మాట్లాడుతున్నావు షడప్
ఈ దేశంలో అట్లా ఆలోచించి ఓటేసే పరిస్థితి రావాలా? ఎందుకు? దానికి చాలా బలమైన కారణం ఉంది. ఒక పార్టీ తరపున ఒక వ్యక్తి నిలబడతారు. ఇలా బీఆర్ఎస్ తరపున వనమ గారు ఉన్నారు. రేపు మరి కాంగ్రెస్ లో కమ్యూనిస్ట్ లో ఎవరో ఒకరు అక్కడ ఉంటారు. బీజేపీ కూడా ఎవరో ఒకరు వస్తారు. ఈ ముగ్గురు వ్యక్తులే తప్పకుండా అభ్యర్థి యొక్క గుణము గణము సీనియారిటీ మంచి చెడ్డ చూడాలి. దాని గురించి కూడా ఆలోచన చేయాలి. దానికంటే ముఖ్యం ఏ పార్టీ అభ్యర్థి వెనక ఆయన పార్టీ ఉంటుంది. నేను చెప్పే చాలా ఇంపార్టెంట్ విషయం, ఏయ్ పార్టీ ఉంటుంది. ఆ పార్టీ యొక్క వైఖరి, ఆ పార్టీ చరిత్ర, ఆ పార్టీ నడవడిక, ఆ పార్టీకి అధికారం వచ్చినాడు ఏం నడక నడిచింది, ప్రజల గురించి ఏం ఆలోచించింది అనేది ఆలోచించి ఓటేస్తే మీకు న్యాయం జరుగుతుంది. తెలంగాణ తెచ్చిన వాణ్ణిగా, తెలంగాణ సమాజం బాగుపడాలని చెప్పి హృదయం నిండా ఆకాంక్ష ఉన్నవాడిగా బాధ్యతతో నేను ఈ మాట చెప్తా ఉన్నా. అట్లా ఆలోచించే రోజు లేకుండా ఎవడో చెప్పిండని ఓటేస్తే, తమాషాకు ఓటేస్తే చాలా గందరగోళం జరిగే పరిస్థితి ఉంటుంది. ఆ పరిణతి రావాలని చెప్పి నేను తెలంగాణ బిడ్డగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను.